మీరు ప్రాపర్టీ కొంటున్నారా? మరి టైటిల్ సూట్ యాప్ లో చెక్ చేశారా? చెక్ చేసే కొనండి. 70 గంటల కిందట రుద్రుడులో రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తి స్థల పంచాయతీ విషయంలో మా పార్టీకి సంబంధించిన మండల కన్వీనర్ జగన్మోహన్ రెడ్డి అడుకొను మా తమ్ముడైన రామాంజనే రెడ్డి మధ్యలో స్వయంగా వాళ్ళు అడిగిన రామ్మోహన్ రెడ్డి యొక్క బ్యాచ్ వచ్చి ఇది ఇద్దరి మధ్య పంచాయతీ ఉంది ఒకసారి మీ దగ్గర కూర్చుంటామంటే మా తమ్ముడు రామాంజనే రెడ్డి నాకంటే చిన్నవాడు స్వయన తమ్ముడు ఒక పంచాయతీకి పిలవడం ఒకరికొకరు వాదం ప్రతివాదం కొంత వివాదం జరగడం జరిగింది ఆ వివాదం తర్వాత ఎవరికొద్ది వాళ్ళు సేకరించుకొని వెళ్ళిపోవడం జరిగింది కానీ కొన్ని గంటల తర్వాత అతను అన్ని రకాలుగా జబ్బునేది ఆ రామ్మోహన్ రెడ్డికి ఆ విషయాన్ని పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా గుండెపోటని తెలిసింది కూడా ఇది తెలుసు పోలీసుకు కానీ త్రీ టౌన్ సిఐ ఒక యాదవ్ త్రీ టౌన్ సిఐ అదే పనిగా జగన్ రెడ్డిని మా తమ్ముని పేరు మరొక తమ్ముని శివరాం రెడ్డి పేరు చెప్పు అని విపరీతంగా కొట్టాడంట పెట్టు పేరు చెప్పు 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 నీ లేకుంటే మీ కుటుంబం ధ్వంసమవుతుంది నిన్ను ఎన్కౌంటర్ చేస్తానని కూడా మాట్లాడాడంట ఆయన అతను చెప్పలే జరిగిన మరుసటి రోజు మా రామంజరి రెడ్డిని పిలవడం మళ్ళీ ఇంటికి పంపడం జరిగింది మళ్ళీ నిన్న మధ్యాహ్నము పది గంటలప్పుడు పొద్దున పది గంటలప్పుడు మళ్ళీ పిలిచి లేదు నీ సమక్షంలో జరిగింది కాబట్టి ఇది నీకే సంబంధం అని అటాచ్మెంట్ చేయడం అసలు సాక్షి పేపర్లో వస్తుంది ముందు సాక్షి పేపర్లో సాక్షి టీవీలో ఏమొస్తుందో అదే మరుసటి రోజు ఐటెం అవుతుంది ఆ ఐటెం వచ్చే ముందరగా ఈ టీవీలు డిస్ప్లే అవుతాయి లేకుంటే వీళ్ళు చేయాలనుకునేది ఆ టీవీకి మెసేజ్ ఇస్తారు అంటే తోడు దొంగలు వీళ్ళు చెప్పేది వాళ్ళు చేస్తారు వాళ్ళు చెప్పేది వీళ్ళు రాస్తారు లేదా టీవీలో అనౌన్స్ చేస్తారు ఇది నిత్యకృత్యం ఇక్కడ కూడా అందే సాక్షి నాకు తెలిసి లేదు రాలే రాదు ఎప్పుడు అంతే రామ్మోహన్ రెడ్డి గ్యాస్ పరమ డోప్ మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మా కుటుంబాన్ని దెబ్బ కొట్టే దాంట్లో నాటకం మా బీజేపీ పార్టీకి రంగు పూస్తారా అయ్యా స్పష్టంగా మన నారాయణ స్వామి గారు కూడా పావగడకు పోయే ముందరగా మడక చీరలో ఆయన చెప్పడం జరిగింది కారణం చెప్పినాడంటే ఆయన ఒక సెంట్రల్ మినిస్టర్ ఒక ఎంపీ కూడా పత్రికలో వచ్చింది కూడా గమనించండి ఏం సంకేతం అనేది స్పష్టంగా ఉంది నడ్డా గారు కానీ అమిత్ షా కానీ అటు శ్రీకాళహస్తిలో అటు వైజాగ్లో చెప్పిన మాటలు ఏమి ఈ దరిద్రపు యొక్క ఆలోచనలు చెప్పినారంటే అర్థమేమిటి దీన్ని పక్కన పెడుతున్నామని వాళ్ళను కలుపుకునేదానికి ఉద్దేశం ఏమి ఈ రాష్ట్రం బాగుపడాలి ఈ దేశం బాగుపడాలి ఇంటర్లింక్ ఉంది కాబట్టి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది మేము కూడా సంకేతం లేకుండా ఏదో నేను ప్రెస్ మీట్ పెడతానే నాకేందో ఆదాయము నాకేందో నేను కిరీటం కావాలి నాకేం లేదు ఈ గ్రామము ఈ పరిస్థితులు ఈ దేశము అసలు ప్రపంచ దేశాల్లో మేటి దేశం కావాలా అయ్యా రాజకీయ ఎత్తుగడ అది రాజకీయ ఎత్తుగడ అంత తొందరపడాల్సిన అవసరం లేదు ఎవరికొద్ది వాళ్ళు పికప్ అయ్యి అన్నీ కలిపితే ఏ మూడు నదులు పారి అలహాబాద్ కాడ త్రివేణి సంగమం జరుగుతుంది అని యమునా సరస్వతి అండ్ గంగలో కలుస్తాయి మాది గంగ లాంటి పార్టీ వస్తాయి కలుస్తాయి ఇప్పుడు ఏం కలుస్తాయి ఇప్పుడు కలవలే మళ్ళా ఇప్పుడు లేదు కదా నదులు డ్రైగా ఉన్నాయి కలిసేటప్పుడు కలుస్తాయి వర్షాకాలంలో ఎలక్షన్లు ఎత్తుగడ రాజకీయ ఎత్తుగడ అదే రాజకీయం గంట గంటకు మాటలు జరగాలి జరగబోయేది నేను అడ్వాన్స్గా చెప్తున్నా జరగాలని కోరుకుంటున్నా జరగబోతుందని చెప్తున్నాను నేను గంట గంట కదా ఎలక్షన్లో నామినేషన్ అప్పుడు ఒక్కోసారి టికెట్ ఎక్స్ బదులు వైకి వస్తుంది ఎందుకు వస్తుంది అంటే ఆ రోజు అధిష్టానం నేనే అధిష్టానం ఆలోచన ప్రకారం జరుగుతుంది అని చెప్తున్నా అండా లేదు దండ అండా జీరో ఆజాయగా అండా ఆజాయగా వైఎస్ఆర్ పార్టీకి అండా లేదు దండ లేదు అండా వస్తుంది ఏం లేదు అసలు రాష్ట్రం మార్చేటప్పుడే అక్కడ సుప్రీంకోర్టులో సెంట్రల్ గవర్నమెంట్ తరఫున సాలిసిటర్ జనరల్ స్పష్టంగా ఇచ్చాడు మేము కూడా ఏకీపిస్తున్నాం రాష్ట్రం మార్చాల్సిందే అని ఆ రోజు అక్కడికి మారేటప్పుడే కాదు ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దప్పుడు కూడా మీరు ఆలోచించండి ఏం జరుగుతుంది సుప్రీంకోర్టులని అవినాష్ రెడ్డికి ఇచ్చిన బెయిల్ కూడా క్యాన్సిల్ చేసింది మళ్ళీ ఎన్నిసార్లు జరుగుతుంది ఇక్కడ జరుగుతుంది అతను కోర్టును అడ్డపెట్టుకుంటాడు మళ్ళీ కోర్టులో రిప్లై జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క తరఫున స్ట్రిక్ట్గా ఉన్నారు మీరు పూర్తి అయితే చెప్పగలరు గోప్యము లేదు ఏం లేదు మా
ఇది గోపి గోపికే సిద్ధాంతం ఏముండదు. వాళ్ళు ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్తారు తప్ప గంట గంటకు క్రికెట్ మ్యాచ్లో బాల్ వచ్చే బాల్ అట్లా పడేది. ఇది క్రికెట్ రిలే కాదు, సిబిఐ డిపార్ట్మెంటు లోతుగా పరిశోధనాత్మకంగా పరిశీలనాత్మకంగా పనిచేస్తుంది. అట్టే ఉంటుంది తప్ప డిస్ప్లే చేస్తాడు అది కాదు, అట్లా డిస్ప్లే చేయకూడదు కూడా. వాళ్ళు సరైన సమయంలో చెప్పినారు, లోకసభకు కూడా అందించారు కాపీ. లోకసభ సచివాలయం కూడా అవినాశ్ రెడ్డి ఎయిత్ అక్యూజుడ్గా చేరడం, హైకోర్టు చెప్పినందుకు బెయిల్ ఇచ్చినామని రెండు స్పష్టంగా చెప్పడం, సచివాలయం కూడా ప్రకటన చేయడం జరిగిందంటే అయిపోయింది సీను. ఎయిత్ అక్యూజుడు లోకసభ సచివాలయం చెప్పింది, లోకం అంటే మన లోకం ఓటర్లు చెప్తాను, లోకసభ చెప్తాంది, లోకంలోని జనం చెప్తుంది, జన్ చెప్తాంది, జనసభ చెప్తాంది. కాబట్టి వాళ్ళ చీన్ వైఎస్ఆర్లు ఏడో ముద్దాయి భాస్కర్ రెడ్డి గారు, ఎనిమిదో ముద్దాయి అవినాష్ రెడ్డి చెప్పలేదా? చీవే కదా చెప్పినది ముద్దాయని. అయిపోయింది కదా మీ శీలం, మీ శీలము మా మీదకి శూలం చెక్కినారు, మీ శీలం బయటకు వచ్చింది. ఒకసారి మీ బతుకు, మీరు ఏ పదవులు ఎందుకు ఈ పదవులు ఆస్తుల కోసం వచ్చారు, అవి సుమారుగా దాటించుకున్నారు, అన్నీ బయటకు వచ్చాయి. మీ కేసులు బయటకు వచ్చాయి, మీ కాసులు బయటకు వచ్చాయి, మీ అప్పులు బయటకు వచ్చాయి, మీ దరిద్రమంతా బయటకు వస్తుంది. మేము రాజకీయంలో అన్ని బయటికి వెళ్ళి తీసాము.